హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శివాలయంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పంచారామ క్షేత్రానికి చెందిన ఓ ఆలయ పూజారి రోజులాగే తెల్లవారుజామున సోమవారం సందర్భంగా ఆచారాలు చేస్తున్నప్పుడు ఆలయంలో గుండెపోటుతో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ సంఘటన జరిగింది. ఆలయ అధికారులు ఆలయాన్ని మూసివేయాలని బలవంతం చేయడం వల్ల వేలాది మంది భక్తులకు అసౌకర్యం కలుగుతుంది. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మరొక చిన్న విన్నపం అండి. మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలయ ఉప ప్రధాన పూజారి అయిన కోట నాగవెంకట వరప్రసాద్, నాగబాబు అని పిలుస్తారు. పంచారామ క్షేత్రం ప్రాంగణంలోని దేవత మహిషాసుర మర్దిని ఆలయంలో కర్మలు చేస్తున్నప్పుడు కుప్పకూలి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. పూజారి మరణానికి కార్డియాక్ అరెస్ట్ కారణమని చెబుతారు. కార్తీక శుభమాసంలో దూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు. మరియు ముఖ్యంగా సోమవారాలలో వచ్చే జనాభా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రక్షాళన ఆచారాలను చేపట్టడానికి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు మరియు ఆలయాన్ని సందర్శించవద్దని భక్తులను కోరారు. రాష్ట్రంలోని ఈ పంచారామ క్షేత్రంలో పూజారి మరణించిన సంఘటన రెండవది. ఈ ఏడాది జూన్లో అదే జిల్లాలోని భీమవరంలో సోమేశ్వరం అని పిలువబడే శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వర్ల ఆలయంలో పూజారి కూడా శివలింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు తుదిశ్వాస విడిచారని అక్కడి జనాలు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.